హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అరవింద్ స్వామి అండ్ కుంచకో భోగన్ యాక్ట్ చేసి మలయాళంలో మలయాళం నుంచి తెలుగులో డబ్బైన ఒట్టు మూవీ రివ్యూ అండ్ ఇప్పుడు ఈ సినిమా కథ విషయానికి వెళ్తే ఈ మూవీలో హీరో అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు అండ్ వాళ్ళిద్దరు యూరోప్కి వెళ్ళి సెటిల్ చేద్దాం అనుకుంటారు బట్ వాళ్ళ దగ్గర అంత మనీ ఉండదు సో హీరో వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఒక ఆమె దగ్గర తీసుకెళ్తాడు బట్ ఆమె ఏం చెప్తుందంటే నీకు నువ్వు యూరోప్కి వెళ్ళి సెటిల్ అవ్వాలంటే నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను కాపితే ఒక పని చేసి పెట్టాలి అదేం పని అంటే ఈ మూవీలో గ్యాంగ్స్టర్గా యాక్ట్ చేసిన అరవింద్ స్వామి ఒక గోల్డ్ స్మగ్లర్ బట్ ఒక ఒక ఇన్సిడెంట్లో ఒక చిన్న ఫైటింగ్ వల్ల తనకి తలకి బుల్లెట్ దిగి తన గతం అంతా మర్చిపోతాడు సో నువ్వు అతనితో ఫ్రెండ్షిప్ చేసి అతనితో ట్రావెల్ అయ్యి ఆ గోల్డ్ సంబంధించిన విషయాలు మాకు చెప్పాలి అప్పుడు నీకు కావాల్సిన డబ్బు ఇస్తా అంటారు బట్ వేరే ఆప్షన్ లేక కొంచె బోహన్ అరవింద్ స్వామితో ట్రావెల్ అవుతారు అసలు అరవింద్ స్వామికి గతం గుర్తొచ్చిందా లేదా కొంచుకో బోగన్ అసలు విషయం తెలుసుకున్నాడా లేదా అనేది మిగతా స్టోరీ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ బోహన్ కానీ అరవింద స్వామి కానీ ఈషారెబ్బా కానీ వారు వారి క్యారెక్టర్స్ తగ్గట్టు బాగా చేశారు అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ ఈ మూవీ స్టోరీ కొంచెం కొత్తగా ఉంది అండ్ మూవీ స్టార్ట్ అవ స్టార్ట్ అయ్యే విధానం కూడా ఒక గ్యాంగ్స్టర్ మూవీలో స్టార్ట్ అవుతుంది అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వైజ్ వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ట్విస్ట్ లైక్ ఈ మూవీలో ట్విస్ట్లు బాగున్నాయి అండ్ ఈ మూవీ వచ్చేసి ఇది ఒక ట్రయాలజీలో తీసారు లైక్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ బట్ ఇప్పుడు ఈ ఒట్టు అనే మూవీ పార్ట్ టూ అండ్ పార్ట్ వన్ అండ్ పార్ట్ త్రీకి సంబంధించిన లీడ్స్ కూడా ఈ మూవీలో ఇచ్చారు అండ్ అది కూడా బాగుంది అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ విషయానికి వస్తే లైక్ ఈ మూవీ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది లైక్ ఫస్ట్ హాఫ్లో కొన్ని ల్యాక్స్ ఉన్నాయి అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే జాకీ షరఫ్ క్యారెక్టర్ జాకీ జాకీషరాఫ్ క్యారెక్టర్ని పెద్దగా డిజైన్ చేయలేదు అతనికంటూ పెద్ద ప్రాపర్ స్కోప్ అనేది ఏం లేదు అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ యొక్క జానర్ లైక్ ఒక ట్రావెల్ మూవీనా మనకు తెలియదు లేదు ఒక గ్యాంగ్స్టర్ మూవీనా తెలియదు లేదు ఇదొక యాక్షన్ ఫిలిమా మనకు తెలియదు ఈ మూవీ జానర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది మనకు అర్థం కాదు అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే డీసెంట్గా ఉంది ఒకసారి చూడొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ